నేను ఇప్పుడు కరేపాకు పొడి నేను ఇప్పుడు కరేపాకు పొడి చేసుకుంటున్నాను. ముందుగా కడాయి స్టవ్ మీద పెట్టుకున్నాను. అది కొంచెం ఇప్పుడు కాగింది. నెక్స్ట్ కరేపాకు వేసుకుంటున్నాను. దానికన్నా ముందుగా కొంచెం నూనె పోసుకుంటున్నాను. ఒక స్పూన్ గాని ఒకటిన్నర స్పూన్ గాని నూనె వేసుకున్నాను. ఇప్పుడు నూనె కాగింది, అందులో కరేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇప్పుడు సుమారుగా ఇంత మాత్రం దూసుకున్న కరేపాకుని కడాయిలో వేసుకుంటున్నాను. దీన్ని కాగిన నూనెలో కొంచెం దోరగా వాడ్చుకోవాలి. నేను ఇప్పుడు వాడ్చుకున్న కరేపాకుని ఇట్లా ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు కడాయిలో దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. కొంచెం ఒక 2-3 స్పూన్స్ వరకు నూనె వేసుకోవాలి. కొంచెంగా పచ్చెనగపప్పు, కొంచెంగా మినప్పప్పు, ఈ రెండింటిని దోరగా వేయించుకోవాలి. ఇట్లా దోరగా వేగింది. వేగిన దాంట్లో కొంచెం జీలకర్ర, ఘాటు కోసం మిరియాలు, కొంచెం ఎంత మనకి ఎంత ఘాటు కావాలో అంత, కొంచెం ధనియాలు, కొంచెం ఎండుమిరపకాయలు, అంటే 20-25 వరకు మనకి ఎంత ఘాటు కావాలో అంత బాగా వీటిని వేగించుకోవాలి. ఇట్లా వేగించుకొని ఆరబెట్టుకున్నాను. ఆరిన తర్వాత కరేపాకు పొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు నేను కరేపాకు పొడి చేస్తున్నాను. అది ఎలా చేస్తానో చెప్తా మీకు అందరికీ. ఇప్పుడు నేను ఎండుమిరపకాయలు, కొంచెం పచ్చెనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు కలిపి వేయించుకున్నాను కదా. ఇది దీన్ని నేను కంటైనర్లో వేసుకొని గ్రైండ్ చేస్తున్నాను. ఇట్లా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. దానికి కావాల్సినంత చింతపండు వేసి కలుపుతున్నాను, గ్రైండ్ చేస్తున్నాను. దీన్ని కూడా ఇప్పుడు చింతపండు వేసి గ్రైండ్ చేశాను. ఇప్పుడు వేయించిన కరేపాకును అందులో వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో వేసుకున్నాను. దానికి కావాల్సినంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను. మనకు కావాలంటే ఇందులో నిమ్మకాయ పిండుకోవచ్చు, లేకపోతే పర్లేదు. ఇలా కరేపాకు పొడి తయారు. దీన్ని మనం ఇడ్లీలకు కానీ దోశలకు కానీ నంచుకోవచ్చు. అన్నంలో కూడా, వేడి అన్నంలో కూడా కలుపుకొని తినచ్చు. ఇలా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.